హాయ్ హలో, గుడ్ మార్నింగ్. నేను సౌజన్య. ఇది ట్యూస్డే బ్లాగ్. నేను నిన్న కుబేర ముగ్గు ఎలా వేయాలో అని నేర్చుకున్నాను. అది వేసేసా తులసమ్మ ముందర. చాలా రోజుల తర్వాత నాకు వచ్చింది ముగ్గు. నెక్స్ట్ బాక్సుల కోసం పిల్లలకి, హస్బెండ్కి రైస్ అయిపోయింది, బెండకాయ కర్రీ అయిపోయింది, తర్వాత జావా, ఈరోజు రాగులు జొన్నలు రెండు, మిక్స్డ్ జావా ఈరోజు. తర్వాత ఒక కర్రీనే కదా ఏం తింటారు మా హస్బెండ్ అనేసి చుక్కకూర చట్నీ చేస్తే, నాకు క్యారియర్ వద్దు ఈరోజు మీటింగ్ ఉంది అని ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఏం చేద్దాం, ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక టిప్ వస్తుంది చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఉంటాయి కదా ఈ షర్ట్స్ దగ్గర కాలర్ కి మరక ఉంటుంది కదా, అది పోదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, సర్ఫ్ ఎక్సెల్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్ది, సర్ఫ్ ఎక్సెల్ అది తీసుకొని కాలర్ దగ్గర, ఎక్కడ కాలర్ దగ్గర మాత్రమే మాసిపోయి ఉంటుంది అక్కడ ఈ లిక్విడ్ వేసేసుకుందాం. సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వేసేసుకొని ఇలా వేసేసుకోవాలి కాలర్ అన్నిటికీ. వేసేసుకున్న తర్వాత సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్కే ఇలాంటిది ఒకటి ఇచ్చి ఉంటారు కదా, దాన్ని తీసుకొని ఇలా రుద్దాలన్నమాట అన్ని షర్ట్స్ పైన. ఇలా రుద్దేసి తర్వాత వాషింగ్ మిషన్లో వేసుకుంటే కాలర్ దగ్గర ఉన్న మరక పోతుంది. మా జీవన్ స్కూల్ డ్రెస్కే ఎక్కువ మరకుంది. ఇలా చేసేసి వాషింగ్ మిషన్లో వేస్తే కాలర్ దగ్గర ఉన్న నల్ల మరక పోతుంది. లేదంటే అట్లే వేసామనుకోండి, కాలర్ ఎట్లుందో అట్లానే ఉంటుంది, మరక పోదు. టీవీలో యాడ్ వస్తుంది కదా పోరా పోర్ అని, అదే ఇది. ఓకే పదండి, ఇప్పుడు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను, ఒక పెద్ద పని అయిపోయింది. తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి స్టవ్ పాత్రలు అన్నీ క్లీన్ అయిపోయినాయి. టిఫిన్ తినేసి హాయిగా టీవీ చూస్తూ కూర్చున్నాను. కొంచెంసేపు టీవీ చూసిన తర్వాత మిషన్ కుట్టుకుంటున్నాను. నాది ఒక డ్రెస్ ఉంది, మా అమ్మ ఊరికి వెళ్ళినప్పుడు శారీస్ కొనిచ్చింది. నిన్నొక్క మా పాపకు ఒక డ్రెస్ కుట్టాను, ఇప్పుడు నేను ఒక డ్రెస్ కుట్టుకుంటూ ఉన్నాను. మధ్యాహ్నం ఖాళీ టైం ఉంటుంది కదా, ఆ ఖాళీ టైంలో స్టిచ్చింగ్ చేసుకుంటాను అన్నమాట అప్పుడప్పుడు. ఓకే డ్రెస్ కుట్టుకుంటున్నాను, అయిపోయింది డ్రెస్ కుట్టుకోవడం. చూడండి నా డ్రెస్ ఇలా అంబ్రెల్లా షేప్ పెట్టుకొని కుట్టుకున్నాను. లాస్ట్లో చూపిస్తా ఎలా ఉందో. తర్వాత నా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి స్క్రాంబుల్డ్ ఎగ్, బెండకాయ కర్రీ, చుక్క కూర. తర్వాత చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో, ఇవన్నీ మడత పెట్టేశాను అన్నం తినేసిన తర్వాత. బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత పిల్లల కోసం ఈరోజు ఎగ్ పొంగనాలు వేశాను, అది ఎలానో చూసేయండి. ఇప్పుడు మనము ఎగ్తో పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక 6 eggs తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టా. తర్వాత గ్రీన్ చిల్లీస్ 2, కారం పొడి అయినా వేసుకోవచ్చు. పసుపు కొంచెం తీసుకున్న. తర్వాత సాల్ట్. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ దాని ఈ బౌల్లోకి వేసేసుకుంటాను. ఎగ్స్ కన్నా ముందు మనము కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకుందాం. తర్వాత చిల్లీస్, పండు మిరపకాయలు, తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నా. కొంచెం సాల్ట్ చీజ్ పసుపు సాల్ట్ కాదు కొంచెం పసుపు వేసినా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను, కొంచెం వేసుకుందాం. పసుపు ఊరికే కలర్ కోసం కొంచెం వేస్తా. నెక్స్ట్
ఎగ్స్ అన్నీ ఆ బౌల్లో వేసి కలిపేసుకుందాం. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత మిక్స్ చేసుకొని ఇప్పుడు ఎగ్స్ వేసేస్తా దీంట్లో. బాగా మిక్స్ చేసేసిన దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొంగనాలు పెనుము పెట్టేస్తాను. తర్వాత ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు ఇది వేసేస్తా. మామూలు పొంగనాల్లాగే ఇవి కూడా, అవేమో దోశ పిండితో చేసుకుంటాం, ఇవేమో ఎగ్తో గుడ్డు పొంగనాలు. సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక మూత పెట్టేస్తున్నా. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం ఎలా అవుతాయో. వావ్, ఇప్పుడు ఇలా టర్న్ చేసేసుకుందాం. టేస్టీ టేస్టీ ఎగ్ పొంగనాలు రెడీ. అంతే, ఎంతో ఈజీ. మీరు కూడా ట్రై చేయండి పొంగనాలు. అటు సైడ్ కాగిపోయాక దించేసుకోవడం అంతే, ఇంకా సింపుల్ ఈజీ. వెరైటీగా ఉంటాయి కదా, దోశ పిండితో రోజు రొటీనే. ఇలా ఒకసారి ఎగ్తో పొంగనాలు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. బాయ్ బాయ్, పదండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఫ్లవర్ అయి భలే ఉంది కదా. గిఫ్ట్ రూపాయలు కూడా ఇచ్చారు, అందుకు ఇచ్చారా ఎవరికి? భలే ఉంది గిఫ్ట్. మా ఫ్రెండ్ నా కోసం గిఫ్ట్ పంపించింది, వాళ్ళ అబ్బాయికి పంచల్ ఫంక్షన్ చేస్తారంట. కర్రీస్ ఉన్నాయి కదా, ఇంకా నైట్కి రసం చేసేస్తాను. ఇదిగోండి నా డ్రెస్ ఇలా వచ్చింది, టోటల్గా బాగుంది కదా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.